శ్రీ గురుభ్యో నమః శివం వ్యాధు. మనం గురుగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం అండి. సెప్టెంబర్ 12వ తారీఖు గురుగ్రహం అనేది జూపిటర్ ఇంగ్లీష్లోని. గురుగ్రహం అనేది మనకి తులారాశిలో ప్రవేశించారు. అయితే ఏంటి తులారాశిలో ప్రవేశించడం విశిష్టం, దాని గురించి ఎన్నో ఎపిసోడ్స్ మనం చెప్పుకున్నాం, కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈరోజు. ఎప్పుడైతే తులారాశిలో ప్రవేశించాడో అది కావేరీ పుష్కరాగ్రహం మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నుండి వాడు చూసే పంచమ భావమైన కుంభరాశి, అదేవిధంగా ఇక్కడ నుండి మన సప్తమ భావమైన మేషరాశి, అదైనా తొమ్మిదవ భావమైనటువంటి మిథున రాశి మీద దృష్టి పెడతాడు. ఎప్పుడైతే మూడింటి మీద దృష్టి పెట్టాడో ఈ మూడు రాశులు ఉన్న ప్రతి నక్షత్రం మీద కొంతవరకు సఫలం కృతమవడం, ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక కొత్త నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ ఫలితాలు బాగుండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే గురు బలం బాగున్నప్పుడు ఎలా ఉంటుంది, గురు బలం బాగాలేకపోతే ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి గురువుతో కలవడానికి పాపగ్రహాలు కలిసినప్పుడు కానీ, గురువు బలహీనం ఉన్నప్పుడు కానీ, గురు బలంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళేవాడు ఎవరు అంటే మనం చెప్పుకోవడానికి చాలామంది టీచర్స్ అనుకోండి, ప్రొఫెసర్స్ అనుకోండి, అదేవిధంగా మనకు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అదే కాకుండా రీసెర్చ్ చేసే సైంటిస్టులు అనుకోండి, ఇలాంటి వాళ్ళందరూ గురు బలంతో ముందుకు వెళ్తున్నారు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే ట్యూటోరియల్స్ అనుకోండి, కోచింగ్ సెంటర్ కొనుక్కొని మంచి ఫేమ్ నేమ్తో ముందుకు వెళ్ళేవన్నీ ఉన్నాయో చూసారా, ఇదంతా గురు బలంతో. అంటే చదువుకు సంబంధించిన, విజ్ఞానానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గురు బలంతో ముందుకు వెళ్తున్నాయి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆశ్రమాలు తీసుకోండి, వేదాశ్రమాలు తీసుకోండి, అదేవిధంగా చక్కటి ఆశ్రమాలు ఏవైతే మనం భారతదేశంలో కనబడుతున్నామో ఇవన్నిటికీ కూడా గురుబలంతోనే అవి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తుంటే ఎంతోమంది స్వామీజీని చూస్తుంటాం, కొంత ఒక్కొక్క సంవత్సరం ఒక స్వామీజీ పాపులర్ అవుతూ ఉంటారు, ఆ వచ్చే సంవత్సరం ఆ స్వామీజీ పాపులారిటీ తగ్గుతూ ఉన్నట్టు కనబడుతుంటుంది. దీనికి కారణం అంటే గురుబలం ఉన్నప్పుడు అది హైప్ అవ్వడం, అంటే లగ్నానికి కొన్ని కొన్ని లగ్నానికి గురువు చాలా యోగించే స్థితిలో ఉంటాడు అనమాట. ఉదాహరణకి వృషిక లగ్నం తీసుకోండి, ధనువు లగ్నం తీసుకోండి, మీన లగ్నం తీసుకోండి, మేష లగ్నం, కర్కాటక లగ్నం, సింహలగ్నానికి గురుడు కొంతవరకు బలోపేతం కనిపిస్తారు. అలాంటప్పుడు ఈ గురువు అన్నవాడు అలాంటి బలోపేతం ఉంటూ గురు మహారథోషం వచ్చినప్పుడు ఒక యోగంలోకి వెళ్ళిపోతుంటారు గురువులందరూ అనమాట. సడన్గా గురుడు బలహీనపడేటప్పుడు ఏంటంటే ఆ యోగంలో టపీమని కింద పడడానికి అవకాశం ఉంటుంది. ఎంత గురువులైనా సరే, వేద పండితులన్నా లేదంటే మీరు స్వామీజీలు అనుకోండి, పీఠాధిపతులు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మనకి ఏంటంటే ఈ కాషాయ వస్త్రం అనేది మనం వేస్తున్నది ఏంటంటే దానికి చిహ్నం ఏంటంటే ఆరెంజ్ కలర్ తీసుకుంటాం కాషాయ వస్త్రం ఇస్తున్నవాడు. కానీ జ్ఞానం చెప్పేది గురువుకు సంబంధించి పెడుతూ చెప్తుంటారు. ఈ రెండింటికి కరెక్ట్గా కాంబినేషన్ సెట్ అవ్వాలి, ఆయన జాతకాన్ని సెట్ అవ్వాలి, లేకపోతే అంటే వాళ్ళు చెప్పే ప్రవచనాల్లో తేడా రావచ్చే అవకాశం కూడా కనబడుతుందన్నమాట. అంచేత ఈ గురువు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో అటువంటి అప్పుడు మాత్రం ఇటువంటి పీఠాధిపతులు కానీ స్వామీజీలు కానీ, అదేవిధంగా మనం చెప్పుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కంపెనీ చైర్మన్స్ కానీ, ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్స్లో రన్ చేసే పెద్ద పెద్ద సీఈఓలు కానీ, వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది. గురువు బలహీనంగా ఉన్న సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ సింహరాశిలో ఉన్నాడు మనం, మన గోదావరి పుష్కరాల సమయంలో మనకి ఎన్నో స్కామ్స్ బయటపడడానికి కనబడతాయి. కారణం ఏంటంటే గురువు అసలు బలమే లేదు అక్కడ. లేనప్పుడు గురు స్థానంలో వాళ్ళందరికీ కొంత స్థితిగతుల్లో బలహీనపడడానికి అవకాశం ఉంటాయి. అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు పట్టడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల వాళ్ళు దొరికిపోయే అవకాశం ఉంటాయి, చెయ్యని నింద కూడా నీలాపు నిలబడే అవకాశం కూడా ఉంటాయి. ఒకసారి మనం చూస్తుంటే సింహరాశిని ప్రవేశించి గోదావరి పుష్కరాల సమయంలో ఎంతోమంది మీద అవమానాలు పడ్డం, ఎన్నో వివాదాలు చూడడం, గురుస్థానం ఉన్న వాళ్ళని మనం చూసి ఉంటుంటాం. వీటి కారణం ఏంటంటే ప్యూర్లీ గురువు బలం ఎప్పుడైతే తగ్గిందో, సహజంగా ప్రకృతి పరంగా దాని బలం ఎప్పుడైతే తగ్గిందో గురుగ్రహానికి ఇటువంటి జరుగుతాయన్నమాట. అటువంటిప్పుడు కూడా నిత్యము ఎవరైతే మంత్ర సాధన చేస్తుంటారో, గురు కటాక్షంతో గురు మంత్ర సాధన ఎవరైతే చేస్తుంటారో, వాళ్ళకి ఇటువంటి అప్స్ అండ్ డౌన్స్ సమయాల్లో కూడా గోచారంలో వచ్చిన ప్రభావం వల్ల దాన్ని అధిగమించి యోగంలో కూర్చోబెట్టే అవకాశం ఉందన్నమాట. అంచేత భగవంతుడు స్వరూపమైన గురువుని ఎప్పుడు చెప్తుండే, ఎప్పుడు మంత్రసాధన చేస్తూ పీఠంలో కూర్చుంటారు. అన్ని చోట్ల పీఠాలు తిరగరు, వాళ్ళు ఉన్న పీఠం నిత్యం మంత్రసాధన చేస్తుంటారు, బ్రతకని అనాథం చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒక చక్కటి ప్రశాంతమైన జీవనం గడుపుతూ మనసులో అంతా మంత్రసాధన చేస్తుంటారు. కానంటే లోకంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వాళ్ళు గురువుగా భావించుకుంటూ ఆ గురుస్థానం ఉన్న వాళ్ళు చక్కటి సాధన చేస్తుంటారు లోక కళ్యాణార్థం. అలాగే అలాంటి స్థానం లేని వాళ్ళు సహజమైన జీవితంలో గురు బలాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చదువుకునే విద్యార్థులకి తీసుకోండి, ఎప్పుడైతే బలహీనపడిపోతాడో టాప్ మోడల్ ర్యాంక్లో ఉన్నవాడు కూడా టపీన్ పడిపోతూ లాస్ట్ ఎగ్జామ్లో మార్పు తక్కువ వచ్చాడుంటారు, వీటి కారణం గురు బలం తగ్గడం వల్ల. సో ఇవన్నీ తెలుసుకోవడం ప్రయత్నం చేయడం, దానికి సంబంధించిన రత్నధారణ కానీ దానికి సంబంధించిన మంత్రసాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే గురు బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి. గురుడు సెప్టెంబర్లో మారాడు కాబట్టి ఇక్కడ జరిగే ముందు కాలంలో జరిగే యోగాల గురించి మనం వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుతున్నాం. శుభం వ్యాధి.